Tagliere le! మరి మన ఫస్ట్ క్వశ్చన్ టైటానిక్ సినిమాలో జాక్ అండ్ రోజ్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు ప్రేమ్ చరణ్ ప్రేమ్ చరణ్ నీ పేరులోనే ఉంది ప్రేమ్ టైటానిక్ మూవీలో జాక్ అండ్ రోజ్ బదులు నువ్వు నీ లవర్ ఉంటే ఏం చేస్తావు దాంట్లో పెయింటింగ్ సీన్ ఉంది కదా అది రోజు ప్రాక్టీస్ చేస్తా రోజు ప్రాక్టీస్ చేస్తా ఎవరురా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు లే అరే ప్రేమ్ చరణ్ ఒకటి చేద్దామా అమ్మాయి ప్లేస్ లో నువ్వు ఉండరా టైటానిక్ సినిమాలో జాక్ అండ్ రోజ్ బదులు మీరుంటే ఏం చేసేవారు మేము టైటానిక్ ఎక్కకుండా పార్క్ వెళ్తాం టైటానిక్ ఎక్కకుండా పార్క్ వెళ్తాం నువ్వు ఒకదానివేనా బాయ్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ తానా మై నేమ్ ఇస్ ప్రసన్న టైటానిక్ సినిమాలో జాక్ అండ్ రోజ్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు టైటానిక్ షిప్ ఎలాగో మధ్యలోకి వెళ్ళి మునిగిపోయింది కాబట్టి మిగతా డబ్బులు వెనక్కిచ్చాం జాతి రత్నాలు రా మీరు లేదా నువ్వే ముందు దూకేస్తావా అది అట్టాగా మునిగిపోతుంది అయ్య బాబా అయ్య బాబా మునిగిపోతుంది రా దూకేస్తాను మై నేమ్ ఇస్ సందేశ్ రాయ్ టైటానిక్ సినిమాలో రోజ్ అండ్ జాక్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు ఫస్ట్ గా హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసి ఏకాన్ సేవలో ఉంటాం ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ వన్ గాడిదే వామ్మో మై నేమ్ ఇస్ షారోన్ టైటానిక్ సినిమాలో రోజ్ అండ్ జాక్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు పడవలోంచి అందరినీ బయటికి గంటే స్నేహం మా లవర్ ఉంటాం ఆల్రెడీ మునిగిపోతుంది టైటానిక్ షిప్ లో ఆల్రెడీ వినవా ఇస్తారు అదే లాస్ట్ లో చనిపోయే ముందు అట్లా అలా మేము ఇద్దరం కలిసి చచ్చిపోతాం మై నేమ్ ఇస్ సందీప్ టైటానిక్ సినిమాలో రోజ్ అండ్ జాక్ బదులు మీరు మీ లవర్ ఉంటే ఏం చేస్తారు నేను మా లవర్ ఐస్ ని కొద్దిగా ముందే ఐస్ తీసుకుని మందులో కలుపుని తాగేస్తాం తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్ తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ పై మీ అభిప్రాయం మీ ఫీలింగ్స్ ఏంటి ఒక భార్య కట్టించి మిగిలిన భార్యలకు అన్యాయం చేశాడు బ్రో ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా అండ్ నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరు మై నేమ్ ఇస్ హర్షిత తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ పై నీ అభిప్రాయం నీ ఫీలింగ్స్ ఏంటి అది కట్టేదేదో కలర్ఫుల్ గా కట్టొచ్చు కదా ఒకటే వైట్ కలర్ అయితే మాసిపోతుంది వైట్ కలర్ అయితే మాసిపోద్దనా తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ పై నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది నీ ఫీలింగ్స్ ఏంటి చనిపోయిన తర్వాత కట్టిస్తే ఏం లాభం ఉన్నప్పుడే కట్టియాలా నేను తీసుకెళ్ళి ఇస్తా డైరెక్ట్ గోతులే అయ్యో కానీ అమ్మాయి ఎప్పుడైనా అబ్బాయి కోసం ప్రేమించిన అబ్బాయి కోసం ఏమన్నా కనీసం ఏమన్నా కట్టించిందా అసలు అమ్మాయిని దేంతో పోలిస్తారు భూమితో పోలిస్తారు మేమే మిమ్మల్ని మోస్తుంటే ఇంకా ఇవన్నీ మేమెందుకు కడతాం నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటప్పుడు మీరు లేట్ గా నిద్రలేస్తారు మా ఇంట్లో వాళ్ళు రేపొద్దున పని ఉంది తొందరగా వెళ్ళగు అన్నప్పుడు లేట్ గా లేస్తారు అబ్బా ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు పని చెప్పినప్పుడు లేట్ గా లేగాలనిపించింది మై నేమ్ ఇస్ భార్గవ్ మీరు ఎలాంటప్పుడు లేట్ గా నిద్రలేస్తారు రాత్రి కళ్ళొక్క గాయత్రి వచ్చి ఏయ్ ఎందుకు అడుగుతుంటారిక కళ్ళు ఏం చేశారా కళ్ళొక్క వచ్చి పాఠాలు చెప్పింది గాయత్రి వచ్చి కళ్ళ పాఠాలు చెప్పిందంట వినడంట మీ టీచర్లు చెప్పినో గానీ గాయత్రి చెప్తే అంత బాగా విన్నావు ఏంట్రా అరే ఏం పాఠం చెప్పిందిరా ప్రేమ పాఠాలు మై నేమ్ ఇస్ లత లత నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు నువ్వు లేట్ గా నిద్రలేస్తావు కాలేజీ హాలిడే ఇచ్చినప్పుడు మై నేమ్ ఇస్ కార్తిక్ కార్తిక్ ఎలాంటప్పుడు మీరు చాలా లేట్ గా నిద్రలేస్తారు నైట్ పూజ చేసినప్పుడు నైట్ పూజ ఇదే పూజరా
వాడు నైట్ చేసే పూజ ఏంటో తెలుసా? శుద్ర పూజలు. ఆవాహయాని ఆవాహయామి అంతేనారా? శ్రవంతి, ఎలాంటి టైంలో నువ్వు లేట్ గా నిద్రలేస్తావు? నైట్ సినిమాకి వెళ్ళినప్పుడు. సెకండ్ సన్ హారర్ మూవీస్. మరొక క్వశ్చన్, బస్సుల్లో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవారి కోసం ఎందుకు రారమ్మా? మాకు సీట్లు ఇవ్వకపోతే ఏడ్చి గోల పెడతాం కాబట్టి. సీట్లు ఇవ్వకపోతే ఏడ్చి గోల పెడతాం కాబట్టి. ఇట్రా ఇట్రా అబ్బా. ఈడెవడు ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నాడు? ఏంటమ్మా సీట్లు వెనకాల ఖాళీ ఉన్నాయి, కూర్చో. ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నాడు నువ్వు? లే, ఆడవాళ్ళ సీట్ ఎక్కడ ఉంది? ఎక్కడ రాసి పెట్టింది చూపెట్టు. లేదా పక్కన? ఓకే, ఆడవాళ్ళకి సిస్టర్ ఏంటి గొడవ? సీట్లో కూర్చున్నాడు మేడం. ఆంటీ చూడండి ఆంటీ, బస్ లో ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళకి సీటు ఇవ్వండి అని మగవాళ్ళకి ఎందుకు రాయరు? అది రాసినప్పుడు పెయింట్ అయిపోయిందండి. మై నేమ్ ఇస్ కిరణ్ మై. బస్ లో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవారికి ఎందుకు రాయరు? అమ్మాయిలు కడపడినప్పుడు మీరే ఎగపడి సీట్లు ఇస్తారు, ఇంకెందుకు రాయడం? ఆటోమేటిక్ అమ్మాయిలు కనపడగానే మీరే లేసి ప్లీజ్ రండి మేడం కూర్చోండి అంటాం, అంతేనా? అందమైన అమ్మాయి కనిపిస్తే ఇస్తారు కదా? ఆబ్వియస్లీ కదరా. సుధీర్, బస్సుల్లో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవాళ్ళ కోసం ఎందుకు రాయరు? అబ్బాయిలు అమాయకులు కాబట్టి. ఓహో, అబ్బాయిలు నిజంగా మనం అమాయకులు ఎరా? ఆడవాళ్ళ మీద ఒక పాట పాడాలరా నువ్వు? She know you love me, I know you care, just shout whenever and I'll be there. You are my love, you are my heart, and we will never ever ever be apart. I win, I am, go play playing, we're just friends, what I saying. Say there's another, let's look right in my eyes. My first love broke my heart for the first time, and I was like, baby, baby, baby. Oh, I'm like, baby, baby, baby. No, I'm like, baby, baby, baby. Oh, thought you'd always be mine, mine. Wow! మై నేమ్ ఇస్ శ్రీవల్లి. బస్సుల్లో ఆడవాళ్ళని గౌరవించండి, సీటు ఇవ్వండి అని రాసినట్లు మగవారి కోసం ఎందుకు రాయరు? సీట్లు మాత్రమే అమ్మాయి, బస్సు మొత్తం అబ్బాయిలు కాబట్టి. సరదా సరదాగా చెప్పారు వీళ్ళు ఆన్సర్స్ అన్నీను. సో బాయ్స్ మీరు ఎంజాయ్ చేశారా?